మనం అనుకున్న పనులు చక్కగా ఎటువంటి విఘ్నాలనేవి లేకుండా నెరవేరడం కోసం సాక్షాత్తు సీతామాతే హనుమంతుంతో చెప్పిన మాటలనే ఒక మంత్రంగా కార్యసిద్ధి మంత్రంగా వ్యాప్తి చెంది ఉండండి. ఆ మంత్రాన్ని కనుక మనం పఠించినట్లయితే భక్తితో పఠించిన ఎడల మనకు అనుకున్న కార్యాలన్నీ కూడా చక్కగా జరుగుతాయి, అంతటా విజయమే లభిస్తుంది. ఆ కార్యసిద్ధి మంత్రం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. ఇది చాలా ప్రసిద్ధమైన మంత్రం. ఈ మాటలను సీతమ్మ వారే సాక్షాత్ ఆంజనేయ స్వామితో అన్నదట. హనుమా, ఈ పని చేయటంలో తగినవాడివి నువ్వే. అందుకు హనుమా, సరైన ప్రయత్నం నువ్వే చేసి నా యొక్క దుఃఖాన్ని పోగొట్టు అని సీతమ్మ అన్నదట. సీతమ్మ అనే ఈ మాటను ఎవరైనా పఠిస్తే కార్యసిద్ధి అనేది కలుగుతుంది, ఇంకా దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ మంత్రాన్ని గనుక మంగళవారం నాడు కానీ లేదా శనివారం రోజు కానీ పఠించడం ప్రారంభించవచ్చు. ముఖ్యంగా శనివారం పూట సంధ్యా సమయంలో శుచిగా స్నానమాచరించి హనుమానాలయాన్ని సందర్శించుకొని లేదా ఇంట్లోనైనా సరే ఈ కార్యసిద్ధి మంత్రాన్ని పఠించండి. ఈ మంత్రాన్ని మీకు వీలైనన్నిసార్లు ఒక 40 రోజులు పఠించినట్లయితే మీరు అనుకున్న పనులన్నీ సిద్ధిస్తాయి. ముఖ్యంగా దీనికి 1,110 సార్లు 40 రోజుల పాటు ఈ మంత్రాన్ని పఠించినట్లయితే ఈతి బాధలు తొలగిపోతాయి, అలాగే శత్రుభయం అనేది కూడా తొలగిపోతుందని ఆ సాక్షాత్ సీతమ్మవారే చెప్పిందట.